हेलो ऑल वेलकम बैक टू अवर चैनल। ఈ వీడియోలో వచ్చేసి మనం సాగర్ హైవేలో ల్యాండ్ ప్రైసెస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, సో మనకి ఏ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుందనేది చూద్దాం। సో డీటెయల్స్ లోకి వెళ్ళే ముందు ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లే లిస్ట్ పేజ్ కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి। సో డీటెయల్స్ లోకి వెళ్తే ఇది బెంగళూరు ఎగ్జిట్ అండి, బెంగళూరు ఎగ్జిట్ నంబర్ 12। సో ఇలా ముందుకు వెళ్తే మనకి సాగర్ హైవే వస్తుంది। సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఆదిబట్లకి దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ ఆదిబట్లలో మీరు చూస్తే 30 నుంచి 35000 రేంజ్ కి వెళ్ళిపోయాయి। సో బెంగళూరు ఎగ్జిట్ దగ్గర కూడా మనకి 30000 రేంజ్ లో ఉన్నాయండి ఇప్పుడు వెంచర్స్। సో మనకి ఓవరాల్ లోపల చూసుకుంటే తుర్కయామ్జల్ దగ్గర కూడా మనకి రేట్స్ అనేది ఆల్మోస్ట్ 35000 కి వెళ్ళిపోయాయి। ఎందుకంటే ఇది హైవేకి దగ్గర అవుతుంది, ప్లస్ ఓవరాల్ కూడా దగ్గర అవుతుంది కాబట్టి। ఇంకొక ఏరియా వచ్చేసి మనకి బ్రాహ్మణపల్లిలో కొంచెం రేట్స్ అనేది తక్కువ ఉన్నాయి। ఎందుకంటే ఇది కనెక్టివిటీ అనేది లేదు, ప్లస్ మనకి ఓవరాల్ కి దగ్గరగా ఉన్నా గానీ ఇది ఒక ఇండిపెండెంట్ విలేజ్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి రేట్స్ అనేది ఎక్కువగా పెరగలేదు। ఇది ఇక్కడ 20000 రేంజ్ లో ఉన్నాయి రేట్స్. సో ఇలానే మనకి కొంచెం సాగర్ హైవేలో కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ రామదాస్ పల్లి వస్తుంది। రామదాస్ పల్లిలో 12000 నుంచి 15000 రేంజ్ లో మనకి హెచ్ఎండి అవెంజర్స్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి। ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ విలేజ్ మళ్ళీ, సో ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ అనేది లేదు, హైవేకి దూరంగా ఉంది, ప్లస్ కనెక్టివిటీ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ రేట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి। సో ఇంకొక ఏరియా వచ్చేసి చింతపల్లి గూడ, చింతపల్లిలో గూడలో మనకి 20 నుంచి 25000 రేంజ్ లో హెచ్ఎండి అవెంజర్స్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి। సో ఇది మనకి హైవేకి దగ్గర అవుతుంది, ప్లస్ ఓవరాల్ కి దగ్గర కాబట్టి ఇక్కడ రేట్స్ అనేవి ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయాయి। సో అలానే మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ఒక కొంగరపాలెం వెళ్ళడానికి ఒక రోడ్ వస్తుంది। సో ఈ కొంగరపాలెం వెళ్ళే రోడ్ లో మనకి చాలా లేఅవుట్స్ అనేది చేశారు, ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 20000 రేంజ్ కి వెళ్ళిపోయాయి। సో కొంగరపాలెం లో ఆల్మోస్ట్ 20 నుంచి 25000 చెప్తున్నారు। సో ఇక్కడ అన్ని మంగపల్లి ఇక్కడ కూడా మనకి రేట్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి। సివిఆర్ కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతంలో మనకి 18 to 20000 రేంజ్ లో ఎక్కువగా లేఅవుట్స్ అనేటివి అమ్ముతున్నారు। ఈ షెరీగూడలో కూడా మనకి ఆల్మోస్ట్ 20000 to 25000 కి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనకి ఇది కూడా హైవేకి దగ్గర అవుతుంది। అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇబ్రహీంపట్నం విలేజ్ వస్తుంది। సో ఇబ్రహీంపట్నం విలేజ్ లో కూడా మనకి రేట్స్ అనేటికి ఎక్కువగా అప్రిషియేట్ అయ్యాయి, ఎందుకంటే ఇది ఓవరాల్ 11 కిలోమీటర్స్ ఉన్నా గానీ మనకి ఇది ఒక ఇండిపెండెంట్ టౌన్ లాగా డెవలప్ అయింది। సో దాని వల్ల ఇక్కడ రేట్స్ అనేటివి ఆల్మోస్ట్ 25000, హైవే ఫేసింగ్ అయితే ఆల్మోస్ట్ 30000 ఉన్నాయి। సో ఇక్కడ లోపలికి వెళ్తే మనకి 20000 రేంజ్ లో కూడా దొరుకుతాయి। సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్ణం కూడా వెళ్ళే రోడ్ లో వెళ్తే మనకి చాలా వెంచర్స్ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి। ఇది 100 ఫీట్ రోడ్ అండి। సో ఈ రోడ్ లో మనకి ఇబ్రహీంపట్నం దగ్గర తీసుకోవాలి, తక్కువ రేట్ లో తీసుకోవాలనుకుంటే ఈ రేట్ ఇక్కడ తీసుకోవచ్చు। ఇక్కడ 15000 to 20000 రేంజ్ లో మనకి హెచ్ఎండి వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయి। సో అలానే కొంచెం మనకి ముందుకు వెళ్తే గురునానక్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి। సో గురునానక్ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా రేట్స్ అనేటికి ఎక్కువగా అప్రిషియేట్ అయ్యాయి, ఎందుకంటే ఈ జేబీ వాళ్ళ వెంచర్స్ చాలా వచ్చాయి। సో హైవేకి దగ్గరగా ఉన్న లేఅవుట్స్ లో అన్ని 25000 రేంజ్ లో చెప్తున్నారు, ప్లస్ లోపలికి అయితే మనకి 20 నుంచి 15000 రేంజ్ లో వెంచర్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉన్నాయి। సో అలానే మనకి కొంచెం ముందుకు వెళ్తే ఆగపల్లి మనకి ఆల్మోస్ట్ 15 to 16 కిలోమీటర్స్ వస్తుంది ఓవరాల్ నుంచి। ఇక్కడ మనకి రేట్స్ అనేటి ఆల్మోస్ట్ 15000 రేంజ్ లో చెప్తున్నారు, ఎందుకంటే ఇది హైవేకి చాలా దగ్గర అవుతుంది, సో అందుకని రేట్స్ అనేటి 15000 రేంజ్ లో ఉన్నాయి। సో అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి గుంగల్ ఇంకా మాల్ వస్తుంది। సో మనకి ఈ గుంగల్ దగ్గర మనకి రేట్స్ అనేటి ఆల్మోస్ట్ 15000 ఉన్నాయి ఇక్కడ కూడా। సో ఫస్ట్ మనకి యాచారం వస్తుంది। సో యాచారం అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, సో అందుకనే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు। సో యాచారంలో హైవే ఫేసింగ్ వెంచర్స్ లో మనకి అరౌండ్ 15000 చెప్తున్నారు, సో లోపలికి అయితే మనకి 12000 నుంచి 15000 రేంజ్ లో తక్కువ రేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దొరుకుతాయి। సో ఈ యాచారం టు వనపర్తి వెళ్లే రోడ్ లో చాలా వెంచర్స్ వస్తున్నాయి, సో ఇక్కడ కూడా రేట్స్ అనేటి అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది। సో ఇక్కడ తక్కువ రేట్ లో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే యాచారం నుంచి బెంగళూరు ఎగ్జిట్ లోపు మనకి ఇక్కడ యాచారంలో ఎక్కువగా అడ్వాంటేజ్. సో తర్వాత యాచారం దాటిన తర్వాత మనకి ముందుకు వెళ్తే మాల్ వస్తుంది, ఆల్మోస్ట్ ఇది 25 కిలోమీటర్లు వస్తుందండి మనకి ఓవరాల్ నుంచి। 25 కిలోమీటర్లు వచ్చినా గానీ మనకి మెయిన్ గా రీజనల్ రింగ్ రోడ్ వస్తే మాత్రమే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తక్కువ రేట్ లో ఇక్కడ మాల్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు। ఇక్కడ మనకి 10000 రేంజ్ లో దొరుకుతాయి, కాకపోతే మినిమం 5 to 10 ఇయర్స్ ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది ప్యూర్ అప్రిషియేషన్ కావాలంటే, ఎందుకంటే ఇక్కడ సిటీ ఇక్కడ వరకు రావాలంటే టైం పడుతుంది।
సో మెయిన్గా మనకి రెసిడెన్షియల్ గా ఉండాలనుకుంటే మాత్రం ఓవరాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం మనకి ఆల్రెడీ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, స్కూల్స్ కాలేజెస్ కానీ. లేదు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం రామ్దాస్ పల్లిలో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ కి దగ్గరగా ఉంది, కనెక్టివిటీ తక్కువగా ఉన్నా కానీ ఫ్యూచర్ లో మనకి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత ఇక్కడ కూడా రేట్స్ అనేవి అప్రిషియేట్ అవుతాయి. సో తక్కువ రేట్ లో కావాలనుకుంటే రామ్దాస్ పల్లి, లేదంటే మనకి యాచారం మాల్ ఆగపల్లి టు యాచారం తక్కువ రేట్ లో మనకి ప్లాట్స్ ఉంటాయి. కాకపోతే మినిమం 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో లేదు అలాంటి ఏరియాస్ కాకుండా ఇంకా తక్కువ రేట్ లో కావాలి, ప్లస్ ఇబ్రహీంపట్నం దగ్గర ఉండాలి ఉండాలి లేఅవుట్స్ లో ఉంటే ఇక్కడ ఇబ్రహీంపట్నం టు మనకి ఇక్కడ శ్రీశైలం హైవే వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది, 100 ఫీట్ రోడ్, ఆ రోడ్ లో ఇక్కడ ఈ రోడ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ జాగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా లేఅవుట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం మనకి 15 to 20,000 రేంజ్ లో దొరుకుతాయి. సో అలానే కాకుండా మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఏరియాస్ లో మీరు చూస్తే ఇక్కడ ఓవరాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కువ కాలేదు. కొన్ని ఏరియాస్ లో మీరు చూస్తే కోహెడ ఈ మనకి బ్రాహ్మణ్ పల్లి ఇక్కడ ఎందుకు పెరగలేదంటే మెయిన్ గా వచ్చేసి ఈ రామోజీ ఫిలిం సిటీ చేయడం వల్ల. సో రామోజీ ఫిలిం సిటీ వల్ల మనకి ఇక్కడ ఎక్కువగా రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ అనేది రాదు, ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలు అంతా మనకి రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఈ రామోజీ ఫిలిం సిటీ ఆక్యుపై చేయడం వల్ల ఎక్కువగా అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ లేదు. సో దానివల్ల మనకి ఇక్కడ ఈ రామ్దాస్ పల్లి కానీ కోహెడ కానీ సో ఈ బ్రాహ్మణ్ పల్లి ఈ ఏరియాస్ లో ఎక్కువ డెవలప్మెంట్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే మినిమం డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయచ్చు, ఎందుకంటే ఇది ఓవరాల్ కి దగ్గర అవుతుంది. సో ఇంకా వేరే ఏరియాస్ అంటే ఈ మనోరాబాద్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా మనకి హైవేకి దూరం అవుతాయి కాబట్టి రేట్స్ అనేది ఫ్యూచర్ లో ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉండదు. సో ఎప్పుడైనా హైవేకి దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం దూరం వెళ్ళినా కానీ హైవేకి 1/2 కిలోమీటర్ రేడియస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.